బాలికలకు సమాన అవకాశాలు కల్పించాలన్నారు నవభారత్ నిర్మాణ్ యువసేన జిల్లా అధ్యక్షుడు మెట్టు శ్రీధర్. సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్లో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాలికలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్టు శ్రీధర్ మాట్లాడుతూ, బాలికలకు విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, సామాజిక ఎదుగుదల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. బాలికల పట్ల వివక్ష అరికడితే బాలికలు అద్భుతాలు సాధిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనజాగృతి సేనా అధ్యక్షుడు బంగారు కృష్ణ, కార్యదర్శి పోత్రాస్ పవన్ కుమార్, సహాయ కార్యదర్శి ఎల్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇలా సమాజంలో పరిస్థితి చూసుకున్నట్టయితే మరి ఎంతైనా మన భారతదేశం అనేది పురుషాధిక్య సమాజం అని చెప్పి చెప్పకనే చెప్పొచ్చు. పురుషాధిక్య సమాజం అంటే తండ్రి లేదంటే తాత, అన్న, తమ్ముడు, మామ, అంటే ఎంతసేపు మనం మగవాళ్ళ గురించే తప్పితే ఆడవాళ్ళ గురించి మాట్లాడడానికి ఇష్టపడము. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే స్త్రీ పురుష నిష్పత్తి అనేది ఈక్వల్గా లేదు. మరి పురుషుల కంటే స్త్రీల సంఖ్య తక్కువ ఉన్నది ఎందుకు అంటే మరి ఒక ఆచారాలు ఎట్లా కంటిన్యూ అవుతూ ఉన్నాయంటే మరి అబ్బాయే బావాలే పుత్రుడైతేనే పునాగ నరకం నుండి రక్షిస్తాడు, తలకొరువి పెట్టాలని చెప్పి మరి జమానల నుండి జరుగుతున్న సంప్రదాయ ఆచారాల వల్ల మరి కొడుకు 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 అనేది మైండ్లో ఒకటి బ్లైండ్గా ఫిక్స్ అయిపోయినాం. కొడుకుకు కూతురు ఏం తక్కువ కాదు, కంటే కూతుర్నే గణాలే. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి, మరి అబ్బాయికి ఆడపిల్ల ఏమీ మాత్రం తక్కువ కాదు అనే ఒక దృఢమైన సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో అనేక మంది సక్సెస్ అయ్యారు. మరి వల్ల చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ రంగురంగుల డ్రెస్సులు కనిపిస్తూ ఉన్నాయి. మా చిట్టితల్లుల ముఖాలల్లో ఆనందం చూస్తూ ఉంటే మరి మధ్యాహ్నం గిట ఆకలి అనేది మర్చిపోయే సందర్భం ఉంటుంది. మరి అలా ఒక ఆడపిల్ల గజ్జలేసుకొని ఇంట్లో గల్లు గల్లు మంది తిరుగుతుంటే ఆ ఇంటికి ఎక్కడ లేని శోభ సంతరించుకుంటూ ఉంటుంది. మరి ఆ ఇల్లు గిట మనకు చూడడానికి అబ్బాయిలు ఉన్న ఇంటికి అమ్మాయిలు ఉన్న ఇంటికి చాలా నీట్గా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అబ్బాయి అమ్మాయి అనే తారతమ్యం చూపించకుండా అమ్మాయిల గిట దేంతో తక్కువ కాదు, ఆడపిల్ల గిట ఇంటికి మహాలక్ష్మి, ఇంటికి దీపం, ఇల్లాలు, మరి ఆడపిల్ల గిట ఎందులో తక్కువ కాదని చెప్పి అబ్బాయితో పాటు ఈక్వల్గా చదివించాలి, ప్రోత్సహించాలి. మరి ఆడపిల్ల పుట్టే అదృష్టంగా భావించి ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకునే సందర్భం ప్రతి ఒక్క ఇంట్లో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాం. ఇలా మరి మనం అనేక ఎంట్రన్స్ టెస్టులలో, కాలేజీలలో, అడ్మిషన్లలో, జాబ్లలో చూసుకున్నట్టయితే ఇంతకుముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు మరి అమ్మాయిల సంఖ్య బాగా పెరిగిందనమాట. ఇలా అబ్బాయిలు బండ్లేసుకొని మరి సినిమాల కానీ, షికార్ల కానీ, బార్ల కానీ, పబ్బుల కానీ తిరిగిన అమ్మాయిలు బుద్ధిగా చదువుకొని మరి వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టే విధంగా అనేక మంది మరి ఇలా ముందుకు వస్తూ ఉన్నారు. ఇది ఇట్లనే కొనసాగి మరి ఇక్కడ ఉన్న ఈ చిట్టితల్లులలో రేపు డాక్టర్లు, కలెక్టర్లు, ఇంజనీర్లు అయ్యి మరి ఈ దేశానికి ఒక బంగారు బాటను వేసి మరి ఆడపిల్ల అని వాళ్ళ తల్లిదండ్రులు గుండెల మీద చేసుకొని మరి తల పైకెత్తే విధంగా వాళ్ళు ఏదైనా సాధించి వాళ్ళ తల్లిదండ్రులకు బహుమతిగా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన మిత్ర బృందాన్ని అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.